రిషికొండపై ఏపీలో పొలిటికల్ రుసరుసలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రిషికొండపై నిర్మాణాన్ని తప్పుపడుతూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు కూడా. పాలక ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఆ మాటల గలాటాని ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు, అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందలు పెడతాం, అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. రిషికొండ ఇన్నాళ్ళు దాన్ని ఆపి పెట్టారు. ఆయన విలాసవంతమైన జీవితం గడపడం కోసం, కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఒక చిన్న ఫ్యాన్కి 13.5 లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకి 28 లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మరి మనకు తెలియదు, కానీ అటువంటి చేశారు, అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు. రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్లా ఉంది. ఆయన భార్య భారతీదేవి గారు ఎన్సీసీ కోసం పేదల ఫోటో కొట్టి, పేదల కడుపు మంటల్లో నుంచి, పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళంతా విశాఖపట్నం వస్తే